వైఎస్ఆర్ పాలన ప్రజలకు స్వర్ణయుగమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్ లో శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుక పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూర్మాలలు వేసి నివాళులర్పించారు, మౌనం పాటించారు. వక్తలు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో తన ఎనలేని అనుబంధం ఉందని అన్నారు. జగిత్యాలను అభివృద్ధి పథంలో నడపడంలో వైఎస్ఆర్ ఎంతో సహకరించారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వైఎస్ఆర్ ఆశయాలను అమలు చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవందరెడ్డి, పిసిసి అభ్యులు గిరి నాగభూషణం, పట్న అధ్యక్షులు కొత్త మోహన్, బతుకపల్లి సర్పంచ్ శోభారాణి స్వామి, బింగి సుమ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుగ్గయ్య, జిల్లా యూత్ అధ్యక్షులు గుండా మధు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేదాన్ని అదృష్టం. మరి ఆ టైంలో నేను కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ, మరి ఆ రోజు 200 మళ్ళా కనెక్షన్ కానీ, ఇంకా లోకపల్లి 4000 గృహాలే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో జీవరెడ్డి గారు చేదోడు ఉంటూ జగిత్యాల ప్రాంతంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో బీటీ దేవుడు నేర్చుకుంటాం అంటే చాలా నిజంగా అదృష్టవంతం. ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా రోడ్లు వేసే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. మరి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఉంది. ప్రతి రోజు ఒక గంట సేపు ప్రజా దర్బార్ అని చెప్పి పేద ప్రజల వరకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎవరి పైరవ లేకుండా సొంతంగా పోయి దండం పెట్టుకునే వారు, బాధసాగలు వారు ఆలోచించి పనిచేసేవారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో ప్రజలందరూ తెలుసు. మరి నిజంగా కూడా ఆయన ఆదర్శ ముఖ్యమంత్రి చెప్పినట్టు, మరి ఆయన ఈరోజు ఆయన మనం ప్రతి తెలంగాణ ప్రాంత ప్రజలు గెలుపు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. మరి మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగిన వ్యక్తి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే నిరుపేదల నుంచి ప్రతి ఒక్కరికి కూడా, అంటే రైతులకి కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, మహిళలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి అంటేనే రాజశేఖర రెడ్డి. రైతులకు ఐకేపీ సెంటర్సే కానివ్యండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులను ఉన్నత స్థానంలో ఉంచడము, అలాగే విద్యార్థులకు కూడా వీసా రీయింబర్స్మెంట్తో ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యను చదవగలిగే స్టేజ్కి తీసుకురాగలిగిన వారు, అదేవిధంగా మహిళలకి ఎంతో పావన వడ్డీయే కానివ్వండి, బంగారు తల్లి పథకమే కానివ్వండి, ఇలాంటివి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థానంలో చూడాలనే ఆశయం ఆయన ఆశయాలు. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు, అంటే ఆయన చేసిన సేవలు అలాంటివి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆయన చనిపోయినప్పుడు 100 పైగా హార్ట్అటాక్తో చనిపోయారు, అంటే ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తించవచ్చు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఇంటి వాళ్ళు చనిపోతే కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ హార్ట్అటాక్తో చనిపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏ ముఖ్య వ్యక్తి కూడా చనిపోయినప్పుడు కూడా ఇంతమంది చనిపోలే కావచ్చు. ప్రతి ఒక్కే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మాత్రము చాలామంది హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. అంటే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి, ఏదైతే నిరుద్యోగ యువకులు ఉన్నతమైన చదువుకునే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి, పేదవాళ్లకు
చిన్న డబ్బున్న వాళ్ళు ఎంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారో ఆ విధంగా చికిత్స అందే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదవాళ్ళని ఆదుకొని మరి ఎవరి కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి మరి అంత మహనీయుడు నిజంగా మరి వారు చేసిన సేవలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆ రోజు ఈ ప్రాంతానికి సస్యసేవలు చేయాలని చెప్పి పూర్వ కరీంనగర్ జిల్లాలో మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మరి ఇది ఈ జిల్లాకు పూర్వ కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ జేఎన్టీ కళాశాల కానీ అదేవిధంగా అనేక చదువులకు సంబంధించిన విషయంలో కూడా మరి ముందు నడిపినటువంటి మహనీయులు వారు మరి నిజంగా ఒక విషయం చెప్పదలుచుకుని నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ రోజు నేను జడ్పీటీసీగా నేను పోటీ చేసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి ఆశించిన నాకు రాకపోతే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి అంటే ఒక కార్యకర్తకి ఇంత ధైర్యం చెప్తారంటే మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను మా కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులు చెప్తున్నారు లక్ష్మణ్ నేనున్నా తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రాంతానికి వైఎస్ఆర్తో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో మనం ఏనాటికి మరవలేదని చెప్పని చెప్పాలి తప్పదనుకున్నాం. మనం 2004లో అధికారానికి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయకంగా అత్యధికంగా మనం విద్యుత్ మోటార్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న సందర్భంగా విద్యుత్ అనేది రైతాంగానికి భారం కాకూడదు అనేటువంటి ఒక భావనతో అంతవరకు రైతాంగం చెల్లించాల్సినటువంటి ఒక విద్యుత్ బకాయిలన్నీ మాఫీ చేయడంతో పాటుగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయతలు పెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తగ్గుతుందని గుజరాత్ మోడల్ అని లేక తెలంగాణ మోడల్ అని చెప్పి ఏదైతే ప్రభుత్వాలు చర్చ చేయడం జరుగుతుందో అసలు వైఎస్ఆర్ మోడల్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేయగలిగినట్టయితే అసలు ఈ దేశం సుసంపన్నమైనటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పని చెప్పాలి తప్పదని చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలు పెట్టేటువంటి ఇలా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ఒకప్పుడు ఏదైతే నాకు గుర్తుంది 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అలాంటి కేవలం 400 నుండి 450 రూపాయలకు ఉన్నట్టు పరితాన్య మద్దతు ధర రైతాంగానికి 400 రూపాయలు 50 రూపాయలు కూతపడుతుందని చెప్పండి. రైస్ బిల్లర్ల చేతిలో దగా పడుతుందని చెప్పండి. అటువంటి రైతాంగానికి అండగా బాసలుగా నిలిచే విధంగా గ్రామ స్థాయిలో కళ్ళంకాడ పట్టుకునేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయతలు పెట్టిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర గారికి తగ్గుతుందని చెప్పాలి తప్పదని చెప్పండి. అది వల్ల మనం గమనిస్తే మనం ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా ఇలా కళ్ళంకాడ పట్టుదొకే కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ఇవాళ అదే ధాన్యాన్ని శుద్ధి చేయడం యంత్రంతో దాని చేయడమే కానీ రైస్ బిల్లర్లు ఏదైతే ప్రతి క్వింటల్ కు కనీసం 5 కిలోలు మోసం చేస్తుంది మనం గమనిస్తామని చెప్పండి. 5 కిలోలు అంటే 2000 రూపాయల క్వింటల్ అంటే ఒక 100 రూపాయలు ప్రతి ఒక్కడు దగా చేయబడుతుంది. కేవలం వరి ధాన్యమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా ఇలా మార్క్ఫెడ్ ఆధ్వర్యం లోపల కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక ఘనత కేవలం వైఎస్ఆర్కి అంతవరకు ఏదైతుందో మన పుష్కలంగా ఉన్నట్టు గోదావరి కృష్ణా నదీ జలాలు ఇలా వృధా అవుతుంటే ఆ గోదావరి కృష్ణ వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తే 8 సంవత్సరాలు గడుస్తుందా 8 సంవత్సరాలు గడుస్తుందని చెప్పి అంటున్నా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 సంవత్సరాల కాలంలో ఈ సమాజంలో అత్యధికంగా ఎవరు నష్టపోయిందని చెప్పంటే మా గిరిజన బిడ్డలు మా గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అని చెప్పండి. ఆనాడు ఏదైతుందో పోడు భూములు పట్టాలు కల్పిస్తే ఆ పోడు భూములు పట్టాలు రద్దు చేసి ఇంతవరకు ఏదో మన పట్టాలు కల్పన లేదు అని చెప్పండి. ఏ కార్యక్రమం తీసుకునివ్వండి చెప్పంటున్నా ఏనాటికైనా ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేటటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని చెప్పని చెప్పక తప్పని చెప్పట్టు. ఏనాటికైనా తిరిగి ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ జాతీయ స్థాయిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే వైఎస్ఆర్ మోడల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమ సంక్షేమ ఫలాలు ఏవైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కేవలం అర్హత ప్రాతిపదిక ఏది ఎత్తుందో కల్పింప చేయడం దాన్ని సంకల్పంగా పెట్టుకుని ముందు పడుతుందని చెప్పని మనం చేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ కి మన ప్రాంతంతో అనుబంధం ఎన్ని మర్చిపోలేమని చెప్పండి. వారికి వ్యక్తిగతంగా నాకున్నటువంటి అనుబంధం అని చెప్పి వారు ఆనాడు పల్లె బాట ఆరంభిస్తే మన జగిత్యాలను ఆరంభించి వచ్చి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ వారి వైఎస్ఆర్ చేతుల మీద ఏదైతుందో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని చెప్పండి. నాకు ఇప్పటికీ గుర్తుందని చెప్పండి.
मैं जगत्या महिला डिग्री कलाशाल मैं भवना आरंभिपे दिन पीजी कलाशाल अवकाश कल वैएस गारे मन एद सांक प्राता अभिवृद्धि पथ में मुझे तस्काली मेल राजधानी में मत उपल्ली जे एन टू कलाशाल अदन कलाशाल एर्पड़क पैस्थित अवकाश होते अभी मैं जगत्या एर्पड़क घनता वैएस मैं केवल जे एन टू सांकेत कलाशाल व्यवसाय कलाशाल मतलब वेटरनरी कलाशाल करीमनगर के शातवाहन यूनिवर्सिटी रकम चूस्ते आना आरंभिपे केवल मेडिकल कलाशाल मतलब विद्यक संबंधी पूर्ति सदाता कल संकल्प तो मैं जगत्या उम्मीद करीमनगर जिले का राष्ट्र पीट वैसे विधा अभिवृद्धि प्रोत्साहन घनता वैएस जगत्या निजर्ग प्राप्त में इपड़की गर्वता ग्राम ग्रमा बीटी रोड सौकर्य लेने ग्रामे प्रति ग्रमा बीटी रोड सौकर्य कल जगत्या पटना की अंतर्गत बैपास रोड बाह्य बैपास रोड का जगत्या अभिवृद्धि पदों में तीस कार्यक्रम मन को अवकाश कल घनता वैएस मिशन भगीरथ इपड़े मित्र भूषण गुड़ मतलब राष्ट्र स्थाई लपल केवल रेल रूपये तो एद इंटी का त्रागुनी सौकर्य पाइपलाइन मेटीरियल तो सह केवल रेल रूपये इवा मिशन भगीरथ कंट मुदर नल्लिपता इंटर का माला रेल रूपये पैप रेल रूपये पड़ते नल्ल कने नीक इंटर लपल्ल एक्टर आ घनता।